అమ్మఒడి కవి పరిచయం. బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15 ఆగస్టు 1913లో జన్మించారు. 6 జనవరి 1994లో మరణించారు. ఈయన కృష్ణా జిల్లాలో కౌతరం అనే గ్రామంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కళి నాటకంలో అనార్కళి పాత్ర ధరించి అనార్కళి నరసింహారావుగా ఖ్యాతిగరించారు. ఈయన అనార్కళి పాత్ర కూడా వేశారంట, ఒక స్త్రీ పాత్రను. అప్పటి నుంచి ఆయన్ను అనార్కళి నరసింహారావుగా పిలిచేవారట. ప్రస్తుత పాఠ్యభాగము బాలబంధు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈయన రచించినటువంటి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుంచి ఈ అమ్మఒడి అనే పాఠాన్ని తీసుకున్నారు.